ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపిన సంగతి మీకు తెలుసు, బాధాకరం అండి. అయినా సరే భయపడను, భయపడకపోవడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు, ఎప్పుడు వారి ఆస్తి. మరి ఏమైనా చేసుకున్నామండి, అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద లాగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి, టీవీ డిబేట్లోనూ స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ తిప్పండి. ఏమీ భయపడను, బాధపడను. మీ ప్రాపర్టీస్ అంతా ఏమైనా చేయించుకోండి అయ్యా, దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక మీడియా వారిని పిలిచానండి. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ పాలు చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు పాపం. ఆయన పిల్లి పాలు తగినప్పుడు ఎవరు చూడదనుకుంటారు, అలాగా మీరు చూడదనుకుంటున్నారు, తెలియదనుకుంటున్నారండి అయ్యా. ఓ పక్కము గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్నా పడాలంటున్నాడు ఆయన. అసలు నేను ఎప్పుడూ మీ టాపిక్ తేలేదే, మీ అన్నగారిది కానీ మీది కానీ ఎప్పుడు టాపిక్ తేలేదే. వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను, ఎందుకు తిట్టారు, ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు అది చెప్పండి అయ్యా. అప్పుడు ఏమో చేసేసి పెద్దలు నాలుగు మాటలు అన్నా భరించాలి అంటాం అయ్యా. చాలా పెద్దగా ఉందని పవన్ కళ్యాణ్ గారు అయ్యా, నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. ముదిగా భద్రామ కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా, ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముదిగా భద్రామ కూతురు ఎందుకు చెప్పాలా. ఇప్పుడు ముదిగా భద్రామ కూతురు కాదే, ముదిగా భద్రామ ఇంటి పేరు లేదే అమ్మాయికి, సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు, మా పేరు మీ డయాస్ని ఉపయోగిస్తావా, ఇది పద్ధత. నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి ఒక కొత్త విషయం, మా అమ్మాయిని పరిచయం చేసావు ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద తీసుకొచ్చి పరిచయం చేయి, మూడో భార్యను కూడా తీసుకొచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నేను అవమానిస్తూ ఉంటావన్నమాట, నీ ముగ్గురు భార్యలు తీసుకొచ్చి దైవం పరిచయం చేయి, ఈవిడు మొదటి భార్య రెండో భార్య వారి దైవస్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా, అది చెప్పవా బయటికి. నేను సంస్కారం వదిలేసి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి ధ్యానం చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా. ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా. మా కుటుంబం దొరికిందా మీకు, మీరు
నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను. మీ అన్నగారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకుని, ఆ వ్యక్తి తెచ్చేసుకుని, ఉద్యోగం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల, ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను. వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే, ముందుగా భద్రనామం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. ముందుగా భద్రనామ భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి బాబు త్వరగా. ముందుగా భద్రనామాన్ని ఏపర వేసేసి మెడలో అమ్మవారు గారు దారిస్తామని చెప్పేసి చెప్పారంట. నిన్న జహార్ ముందుగా అని చెప్పిస్తున్నారట. ఓహో ఏమి నటనా బాబు, మిమ్మల్ని సినిమాలో నడిచిమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటన వద్దు బాబు. నటించి ప్రజలు మోసం చేయకు బాబు. నువ్వు జోహార్ మధుగాడు అంటారా పద్ధతి, ఉచ్చు నీచు లేవా, కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. మాలాంటి కుటుంబాలు గౌరవంగా బతకూడదు అన్నమాట. అంటే మీ ఎన్ని కోసం ఎందరినీ అవమానించేస్తారన్నమాట. మంచిది బాబు, అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏ తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు. వెళ్ళమని చెప్పడం కానీ చెయ్యొద్దని వారి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు మా బతుకు మా బతకనివ్వండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనకు పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు తెగదమ్మని చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయి చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. చెత్త చెత్త పనులన్నీ రోజు చేసే కార్య పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు గౌరవ పెద్దలకి. మనం చేసుకుంటా ఉన్నాను. చాలా రిలీఫ్, మామూలు రిలీఫ్ కాదు. ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి, హ్యాపీగా ఉన్నాను. అమ్మా నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనకమ్మా. నువ్వు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానమ్మా నెక్స్ట్, ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఆపోజిట్ గా నువ్వు ఈ చరణలో మేము జాయిన్ చేసుకోము పార్టీలో అన్నారు. మా కర్మ అండి, మా కర్మ అయ్యా. హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేసేసి మా అమ్మాయిని ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు, సీటు పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి. తన్ని తరివేశారు గాజువాక నుంచి అండి. ఇక్కడ తన్ని తరివైపోయారు, తరివైపోతున్నారు పిఠాపురంలో. ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి? ఓహోహో, ఏమి నటనా, ఏమి నటనా. అదే చెప్తున్నా మీకు అందరికని బాబు, వారు చెప్పండి మీ అందరూ సినిమాలో నటించండి, రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి అని చెప్తా ఉన్నాను. మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరండి అయ్యా. మీకన్నా ఎక్కువ చదువులు ఉన్నారు. మీరు మీరు 100 పుస్తకాలు చదివి అంటున్నారు, 1000 పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు. 100 పుస్తకాలండి, అయితే 100,000 పుస్తకాలు చదివి ఉన్నారు. అంటే పిఠాపురం 300,000 మెజార్టీతో గెలిచినట్టుగా 100,000 పుస్తకాలు చదివేశారు. 100,000 పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్ట నేర్చుకున్నాడు. నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యా. తీసుకెళ్తానంటే నో ఎంట్రీ ఎవరికి లేదండి. గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను పోయి కవబెట్టారు. హెలికాప్టర్ ఎక్కేస్తా వచ్చేస్తా వచ్చేస్తా అంటే రావద్దు మా ఇంటికి. ఆ రోజే చెప్పాను సార్, 2019 ఎన్నికలు చెప్పాను సార్, అదే మాట మేము ఉన్నాం సార్.
నో ఎంట్రీ. అల్లూరు సీతారామరాజు సాక్షిగా చెప్తానమ్మా పద్రామంగారు. సొల్లు సొల్లే సొల్లండి సొల్లు. ఇంకా సొల్లు కార్యంగా చూసుంటారు మీరు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపట్టలేదు సార్. నేను చెప్తున్నా సార్ అయ్యా, అసలు ఆయనకే దిక్కు లేదే. భీమారం తన్ని తరివేశారే, గాజువాక నుంచి తన్ని తరివేశారే, తన్నా సిద్ధంగా ఉన్నారే పిఠాపురంలోని. మా అమ్మాయికి సీట్ ఇస్తాడు ఆయన అయ్యా. చిచ్చు పెట్టమంటారు తగ పెట్టండి సార్, సీట్ ఇస్తాడా? పార్టీ ఉంటుందా? ఆఫ్టర్ ఎలక్షను ప్యాక్ చేసేసి వెళ్ళిపోతాడు అయ్యా. నేను ఒకటే కోరుతా ఉన్నాను, వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబ చరిత్రంతా బట్టబయలు చేయండి. మీరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా బట్టబయలు చేయండి అయ్యా. మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ, మీ పిల్లల హిస్టరీ ఎంత చెప్పండి అయ్యా. పబ్బుల్లో ఎవరు తాగితందనం ఆడుతున్నారు, ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరు ఏ ఎవరితో ఉంటున్నారు? దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గు భార్యలు కూడా. ఈవిడ మొదటి భార్య వదిలేశానండి, రెండో భార్య వదిలేశాను, ఈవిడతో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు, చాలా సంతోషిస్తాను. హంబుల్ రిక్వెస్ట్ నాది.